నగరంలోని ప్రముఖ క్యాబ్స్ సంస్థలైనటువంటి ఓలో మరియు ఉబెర్ క్యాబ్ కార్యాలయాలపై క్యాబ్ డ్రైవర్స్ దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలో 4 రోజుల పాటు క్యాబ్ డ్రైవర్స్ బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తపేట చౌరస్తాలో పలు క్యాబ్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ సంస్థల నిర్వాహకులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఆశ చూపించి మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు డ్రైవర్లకు సైతం ఆశ చూపించి మాయమాటలు చెప్పి మొదట అగ్రిమెంట్లు చేయించుకున్నారని, తీరా ఇప్పుడు వారికి నచ్చిన వారికి ట్రిప్పులు ఇచ్చుకుంటూ తమను అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. సంస్థకు నచ్చిన విధంగా నడుచుకుంటే వారికి ఎక్కువ ట్రిప్పులు ఇవ్వడం, నచ్చని వారికి ట్రిప్పులు క్యాన్సిల్ చేయడం వంటి చర్యలకు ఒడిగడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నవారికే ట్రిప్పులు లేక చస్తుంటే విచ్చలవిడిగా కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఉన్నవారికి ట్రిప్పులు కమిషన్లు ఇవ్వకుండా మా బ్రతుకులు బజారున పడే విధంగా సంస్థ నిర్వాహకులు ఒడిగడుతున్నారన్నారు. వెంటనే మా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొత్తపేట చౌరస్తాలో పలు క్యాబ్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఇలాంటి దెబ్బలు తిన్నామని, ఇలాంటివి మాకు కొత్తమీ కాదని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ 4 రోజుల బంద్లో క్యాబ్ డ్రైవర్లందరూ పాల్గొనాలని తెలిపారు.